కేసీఆర్ కుట్ర రెండు రోజుల్లో మత ఘర్షణలో జరగవచ్చు. కేసీఆర్ కుట్ర మీ కుట్ర ఉంటుంది, మీది కుట్ర అనొచ్చు కదా. రాజసింగ్ మీకు మీ పార్టీ ఓటు చేసింది కుట్ర కదా. ఫస్ట్ రాజసింగ్ వీడియో విడుదల చేసేయడం వల్లనే కదా ఈ అల్లలు అయ్యేది. మరి రాజసింగ్ బీజేపీ కుట్ర అనాలి కదా. బీజేపీ కేసీఆర్ కలిసిన కుట్ర అంటే నచ్చుతుంది, కరెక్ట్ ఉంటుంది. కానీ కేసీఆర్ కుట్ర బీజేపీ సుద్దపూస అంటే స్టార్ట్ అయింది బీజేపీతోని. రాజసింగ్ అనే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే స్టార్టింగ్ నుంచి పదేళ్ల నుంచి చెప్తుర్రు రాజసింగ్ అనే తోడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అయ్యి హైదరాబాద్లో తలగబెట్టి హైదరాబాద్ని నాశనం చేయడానికి హైదరాబాద్లో నడిబొట్టున చేరి ఏంది ఏందో మాట్లాడుకుంటా హిందూ ముస్లింలకు మంచి అన్నదమ్ములు లేక కలిసి ఉండే హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి రాజసింగ్ను ఈ రాష్ట్ర హైదరాబాద్కి వెళ్ళి వెలగొడితేనే పీడవుతుంది తప్ప ఎక్కడ దరిద్రుడో ఇక్కడ వచ్చి మాగా పాడు చేస్తున్నాడంత. రెండు రాష్ట్రమైంది, రెండు రోజుల్లో మత ఘర్షణలు జరగవచ్చు. ఇంకేంది, శాంతి భద్రత విషయంలో రాజీ పడద్దు సీఎం. ఏదో జరగవచ్చని ఈయన రెండు రోజుల్లో జరగవచ్చు ఎక్స్పెక్ట్. ఇది ఇటు ఏంది ఇది, మా దాసవ శ్రావణతో మాట్లాడి బాగా మాట్లాడతాడు. దాసవ శ్రావణ చెప్తే కరెక్ట్ మాట్లాడతాడు. అసలు సీనియర్ మన 20 ఏళ్ళ బీజేపీ వాళ్ళ కన్నా ఎక్కువ నటిస్తున్నాడు మా శ్రావణన. హైదరాబాద్లో అల్లలకు కేసీఆర్ కుట్ర, రెండు రోజుల మత ఘర్షణ జరగవచ్చు. మరి వారం రోజుల కింద మూడు రోజుల కింద రాజాసింగ్తో ట్రైనింగ్ ఇప్పించినాడు వాడు. మరి రాజసింగ్ మీ ఎమ్మెల్యే కాడా రాజసింగ్ కదా. ఈ తరగతి ఈ మతానికి వేరే మతాన్ని తిట్టడం వల్లనే కదా అంత అల్లాలు రైతున్నాయి. తిరలేపింది బీజేపీ టీఆర్ఎస్. మీరు తానా అంటే కేసీఆర్ తందానంటాడు, అదే కదా జరిగేది. ఇక్కడ ఏంది, కవిత మధ్య కుంభకోణం నుంచి ప్రజలు దృష్టిని మళ్లించేందుకు సీఎం ప్రణాళిక. ఆయన డైరెక్షన్తోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారు, ప్రజలంతా చూశారు. నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఈ అల్లలను బట్టి, రాజసింగి వీడియోను బట్టి, హైదరాబాద్ను అల్లలను బట్టి, నీ పాదయాత్రను ఆపుతున్నాను బట్టి ఇక్కడ ఏమర్థమవుతుందంటే బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్క రాజకీయాలు నడుపుతున్నాయని అర్థమవుతుంది నాకు. కవితను చేసినట్టే మన కవిత ఎంత తెచ్చుకున్నారు ఆడికి ఆరోపణలు చేస్తారు, ఎంకీ జరుగుతారు. అంటే ప్రజలను రెచ్చగొట్టి కాంగ్రెస్ మీద కాకుండా బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే ఉండాలని ఒక మీ ప్లాన్ అనమాట. అది మేము ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం చేయలేదు అసలు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటూ చేయలేదు అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజాసింగ్ వ్యాఖ్యలకు పాక్ ఖండన, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇది పరిస్థితి. రాజాసింగ్ రగులుతున్న పాదబస్తి, రాజాసింగ్ బెయిల్ రావడంపై ఆగ్రహం, నిరసనలు ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు అల్లరి మూకల రాళ్ల దాడి, వారిపై లాఠీ చార్జీ, నిరసనలకు అనుమతులు లేవు. డీసీపీ సింగ్కు మహేశ్వర బ్యాంక్ డైరెక్టర్ సత్కారం. పార్టీ వివరణ ఇచ్చా, పార్టీకి వివరణ ఇచ్చా తిరిగి చేర్చుకుంటారని నమ్మకం ఉంది రాజాసింగ్. నేను ఏమంటాను అంటే మీరంతా కలిసి తీసుకున్న నిర్ణయానికి పార్టీ ఎందుకు వద్దంటదా? నీలాంటివన్నీ మత శిక్షలు లేపేతోళ్ళే కావాలి బీజేపీకి. నిన్ను సస్పెండ్ చేస్తుంది అనేది నేను నమ్మను. రాజసింగ్ అనేటువంటి చదువు లేకుండా సంధి లేకుండా జై శ్రీరామ్ అని చెప్పి పోరగాళ్ళను రెచ్చగొట్టే తోడు కావాల్సిందే బీజేపీకి. బీజేపీకి ఆడిన నాటకం ప్రకారం ఈ అల్లర్రు, ఈ అల్లర్లకు తానంటే తందాననేది కేసీఆర్. అసలు నేను ఓల్డ్ సిటీలోకి చెప్తున్నా, ఈ రాజసింగ్ మాటలు పట్టుకొని మీరు అల్లరి చేసుకొని హాయి బాయ్ కావాల్సిన ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి భారత రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారంగా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారంగా నడుస్తాయి. వాడేందో వాగిండని మీరు పోయి రాముని తిట్టుడు, వాళ్ళు వచ్చి అల్లాని తిట్టుడు, అందరు కలిసి యేసు ప్రభుని తిట్టుడు, ఇవన్నీ ప్రజలకు టైం వేస్ట్ పనులు. ఇవన్నీ అనవసరంగా చేసి రాష్ట్రాన్ని ఆగం చేయొద్దని మీ అందరికి విన్నవించుకుంటున్నా. ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఏం జరగవు అంత వస్తుంది, ఇదంతా ఈ డ్రామాల భాగం. చేసేతోళ్ళంతా ఒత్తులే, అనవసరంగా పోలీసులకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది తప్ప మీ వల్ల ఒరిగేది లేదు, సచ్చేది లేదు. జైలు ఏందంట, శుక్రవారం రాజు పడద్దు. చూడ బాగా చూడాలి, శాంతి భద్రత విషయంలో రాజుపోవద్దు. శుక్రవారం ప్రార్థనలు, చవితి నేపథ్యంలో అప్రమత్తం. పరిస్థితిపై డీజీపీ సమీక్ష. రాజాసింగ్ను జైలుకు పంపాలి ఓవైసీ. ఆయన కనిపిస్తే కొట్టండి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ఇక కనిపిస్తే కొట్టి ఏమొస్తుంది మనకు? ఈ కొట్టుడు తిట్టుడు ఎల్లలు కాదు. అలాంటివన్నీ నిజంగా బీజేపీకి సిద్ధశుద్ధి ఉంటే బీజేపీలో హైదరాబాద్లో మనుషులు లేరా? ఈ రాజసింగ్ ఎవడు? రాజసింగ్ని హైదరాబాద్కి వెళ్ళి బయటకు కొట్టి మంచి క్యాండిడేట్, హైదరాబాద్లో మనల్ని మంచి మంది ఉన్నారు బీజేపీలో, తీసుకుపోయి ఆయన ఎలగొట్టి దాసశ్రావణ్కి టికెట్ తీసుకుని రాజసింగ్ నిలబట్టి ఇక్కడ మంచిగా ఉంటాడు. మనవాడు గెలిచినా గెలిస్తే ఇది మంచిగా ఉంటుంది. ఏందా రాజసింగ్ దరదాపు నన్ను పట్టుకొచ్చి మాగదలుగా పెట్టారు హైదరాబాద్ మొత్తం ఆగం పంచకాంతలు. ఇదే నిర్లక్ష్యం. ఇంజనీరింగ్ ఫీజులు కరా